హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపీ ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఒక నోటిఫికేషన్తో ముందుకు వచ్చేసాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 పోస్టుల కింద 2800 పోస్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. సో ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు ఎవరైతే లైన్ మ్యాన్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, వాళ్ళకైతే ఇది వచ్చేసి ఒక మంచి అవకాశం. ఎందుకు అంటే మీరు వచ్చేసి గ్రేడ్ 2 పోస్టులు మీరైతే సెటిల్ అవుతారు. ఇంకా టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఫర్దర్గా చెప్తాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేయండి. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే దీని సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనం ఏదైతే సెక్రటేరియట్ పోస్ట్ వచ్చాయో ఆ అన్ని పోస్టులతో కంపేర్ చేసుకుంటే దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. సో ఇందులో వచ్చేసి మ్యాక్సిమం అందరూ నార్మల్గా అనుకుంటారు అన్ని జనరల్ కండిషన్సే కదని. సో జనరల్ కండిషన్స్ కొన్ని అయితే సేమ్గా ఉన్నాయి, సో మిగతావి అయితే చాలా కండిషన్స్ అయితే మార్చారు. సో దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడద్దు. నేనైతే టోటల్గా మీకు ఈ నోటిఫికేషన్ ఏవైతే డీటెయిల్స్ అని మెన్షన్ చేశారో సో అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. ఓకే, ఇంకొచ్చేసి ఇది కనుక చూసుకుంటే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, ఓకే, దానికి సంబంధించి ఓకే మన గ్రామ సచివాలయంలో ఏంటంటే గ్రామ సచివాలయం అఫీషియల్ వెబ్సైట్లో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది వచ్చేసి చూసుకుంటే ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 ఇన్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. ఓకే, ఇది వచ్చేసి టోటల్గా ఎవరికంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి టోటల్గా ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో దీంట్లో వచ్చేసి నార్మల్గా ఏదైతే మనకి సచివాలయం పోస్ట్ ఉన్నాయో దానికి వచ్చేసి 18 to 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో దీనికి వచ్చేసి 18 to 35 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2019 అంటే జూలై 1 మీకు వచ్చేసి 18 ఇయర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. లేదు అనుకుంటే 35 ఇయర్స్ అనేది దాటకూడదు, 35 ఇయర్స్ లోపు ఉండాలి. 18 ఇయర్స్ లేదా 18 ఇయర్స్ దాటి ఉండాలన్నమాట. ఓకే, దీనికి వచ్చేసి 35 ఇచ్చారు. నార్మల్గా మన గ్రామ సచివాలయం పోస్టులు ప్రతి పోస్ట్ ఏ పోస్ట్ తీసుకున్న మనకి 42 ఇయర్స్ అయితే ఇచ్చారు, బట్ ఇక్కడ వచ్చేసి 35 ఇయర్స్ మెన్షన్ చేశారు. సో నార్మల్గా ఏదైతే మనకి ప్యాకేజ్ అయితే ఉందో ప్యాకేజ్ నార్మల్గా అన్ని పోస్టులతో పాటు సమానంగానే ఉంది. ఏదైతే 2 ఇయర్స్ వరకు మనకైతే 15,000 వస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే మన గ్రేడ్ ప్రకారం మనకు వచ్చేసి ఏంటంటే ప్యాకేజ్ అనేది మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకైతే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, ఇంక ఇది మనకు వచ్చేసి టోటల్గా 5 డిస్ట్రిక్ట్స్ సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే అందరూ అనుకున్నారు నార్మల్గా ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్లో మనకున్న 13 జిల్లాల్లో వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తారని చాలామంది అయితే అనుకున్నారు. సో చాలామంది అనుకున్న వాటికన్నా చాలా చేంజెస్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. ఓకే, ఇందులో వచ్చేసి టోటల్గా 5 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఏదైతే 5 జిల్లాలు ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం అలాగే వచ్చేసి ఏలూరు, ఈ 5 డిస్ట్రిక్ట్కి సంబంధించి వేకెన్సీస్ మాత్రమే రిలీజ్ చేశారు. సో టోటల్గా వచ్చేసి 2859 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇచ్చారంటే, సో దాంతోపాటు ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో, సో నార్మల్గా ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అందరూ ఊహించిన దానికన్నా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సో నార్మల్గా అందరూ లైన్ మ్యాన్ కూడా డిప్లొమా బేస్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్తారని చాలామంది అయితే ఊహించారు. సో దానికి భిన్నంగా అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇచ్చారంటే 10th క్లాస్ విత్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్ మ్యాన్ ట్రేడ్ ఆర్ ఇంటర్. ఓకే, ఏదైతే వైర్ మ్యాన్ ట్రేడ్ కానీ ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ 10th క్లాస్తో పాటు ఐటీఐలో మీరు వైర్మెన్ ట్రేడ్ కానీ ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ కంప్లీట్ చేసుకుంటే మీరు వచ్చేసి నోటిఫికేషన్ ఎలిజిబుల్. అలాగే వచ్చేసి ఇంటర్మీడియట్లో ఒకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ ఓకే అండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్. ఓకే, దీంట్లో ఏదైతే ఇంటర్ ఒకేషనల్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ఏవైతే ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ అలాగే వచ్చేసి ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ దీనికి సంబంధించి మీరు ఏమైనా ఒకేషనల్ కోర్సు కనుక చేస్తే మీరు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఓకే, అందరూ అంటే నార్మల్గా డిప్లొమా వాళ్ళకైతే ఈ లైన్మెంట్ పోస్ట్ అనేవి వస్తాయని అనుకున్నాను, బట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఎవరైతే క్యాండిడేట్స్ అలాగే ఈ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో ఉన్నారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్ట్కి మాత్రం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అదర్వైజ్ ఇంకెవరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ కాదు. సో ఇంకేదైతే రిజర్వేషన్ కనుక చూసుకుంటే లోకల్ రిజర్వేషన్ మనకి ఏవైతే పాత నోటిఫికేషన్స్లో మెన్షన్ చేశారో 80%, అలాగే వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్ అంటే నాన్ లోకల్ రిజర్వేషన్స్ ఏదైతే వచ్చినాయో వచ్చేసి 20% ఇచ్చారు. బట్ మిగతా ఏంటంటే ఏవైతే నార్మల్గా మన కమ్యూనిటీ వైజ్ రిజర్వేషన్స్ ఉన్నాయో అవి వచ్చేసి కూడా సేమ్ ఏదైతే మనకి ఇచ్చారో ఆ విధంగానే పాత నోటిఫికేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే రేపటి నుంచి ఒక 2/8/2019 నుంచి అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ సంబంధించి 17/8/2019 11:59 వరకు మనం వచ్చేసి ఈ అప్లికేషన్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు.
ఇంకొచ్చేసి ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఉందో, సో నార్మల్ గా మనకి ఏదైతే పాత దీంట్లో ఉందో దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు. సో 200 రూపీస్ మనం అది ఫీజ్ అనేది పే చేయాలి. ఓకే, అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్. ఓకే, ఇంకేంటంటే ఏదైనా మన సర్కిల్ అంటే మన డిస్ట్రిక్ట్ కాకుండా అదర్ దెన్ వేరే ఏదైనా డిస్ట్రిక్ట్ కనుక మనం ఏంటంటే ఆప్ట్ చేసుకున్నాం అనుకోండి, సో దానికి సంబంధించి మీరు ఎడిషనల్ గా ఈచ్ డిస్ట్రిక్ట్ కి వచ్చేసి మీరు 100 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఓకే, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మాక్సిమం అయితే 3 డిస్ట్రిక్ట్స్ మీరు ఆప్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో మాక్సిమం మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఆప్ట్ చేసుకుంటారో 3 డిస్ట్రిక్ట్స్ లోపు ఆ ప్రతి డిస్ట్రిక్ట్ కి మీరు వచ్చేసి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎవరికి అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ నుంచి ఎగ్జామిషన్ లేదు, సో టోటల్ గా మాక్సిమం అందరూ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏ కమ్యూనిటీతో ఎక్కడైతే ఎగ్జామిషన్ అయితే ఇవ్వలేదు, సో టోటల్ గా అన్ని కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీజ్ 200 రూపీస్ పక్కాగా పే చేయాల్సిందే. సో ఇంకా ఏదైతే ఫోటో ఉంది నేనైతే ఆల్రెడీ మీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఓకే, ఏ విధంగా మీరు ఈ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలనేది, ఓకే ఫోటో కింద అలాంగ్ విత్ ఫోటో సిగ్నేచర్ కూడా ఉండాలి. సో దానికి సిగ్నేచర్ కూడా బ్లాక్ ఇన్ పెన్ తో చేయాలి, 50 KB లోపు ఉండేటట్టుగా మీరు అయితే ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఓకే, ఏదైతే రెడ్ మార్క్ లో ఉందో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఏంటి అంటే, సో ఎవరైతే కాంట్రాక్ట్ వర్సెస్ ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారో, ఏపీఈపీ డీసీఎల్ కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ వర్సెస్ ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గనక మీరు గనక ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉందో మీ ఎక్స్పీరియన్స్ గనక మీరు గనక మెన్షన్ చేస్తే మీకు వచ్చేసి మార్క్స్ లో అవార్డ్నెస్ అయితే ఉందన్నమాట. అంటే మీకు కొన్ని మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఆ మార్క్స్ అనేవి ఏ విధంగా యాడ్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు స్టార్టింగ్ డేట్ అలాగే వచ్చేసి మీ ఎండింగ్ డేట్, ఏదైతే మీరు కాంట్రాక్ట్ వర్క్ కింద స్టార్ట్ అయ్యారో ఏపీఈపీ డీసీఎల్ లో మీ స్టార్టింగ్ డేట్ అలాగే వచ్చేసి మీ ఎండింగ్ డేట్ సంబంధించి డేట్స్ అనేవి పర్టికులర్ గా మెన్షన్ చేయండి అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీ పర్టికులర్ అదే పర్టికులర్ డేట్స్ అనేవి పక్కాగా మెన్షన్ చేయండి అని చెప్తున్నారు. సో ఆ మార్క్స్ అనేవి ఏ విధంగా మీకు అవార్డ్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. సో ఇంకా సెలక్షన్ ఫైనల్ గా వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఏదైతే మనకి సెలక్షన్ వచ్చేసి మనకి దీనికి సంబంధించి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్ట్ కి పర్టికులర్ పోస్ట్ కి ఎవరైతే ఆప్ చేసుకుంటున్నారో క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు. సో మాక్సిమం నార్మల్ గా మనకైతే 100 మార్క్స్ కే ఉంటుంది. ఆ 100 మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే 80 మార్క్స్ అనేవి మీ ఎస్ఎస్సి లో వచ్చిన మార్క్స్ బట్టి కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఇన్ని మార్క్స్ నుంచి ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇన్ని మార్క్స్ మేము కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చూసుకుంటే ఎవరైతే నార్మల్ గా మనకి ఎస్ఎస్సి ఫస్ట్ క్లాస్ వచ్చేసి 350 మార్క్స్ కదా, ఓకే అది ఏదైతే ఉన్నాయో, సో అంటే 400 to 500 వచ్చిన మార్క్స్, 400 to 500 మీకు ఎస్ఎస్సీలో కనుక వచ్చాయండి అనుకోండి. సో వాళ్ళు ఏంటంటే ఓకే 400 to 500 వచ్చిన వాళ్ళకి ఒక 70 మార్క్స్ అలోకేట్ చేద్దాం, ఓకే 500 to 550 లోపు వచ్చిన వాళ్ళకి ఒక 75 మార్క్స్ అలాట్ చేద్దాం, సో 550 to 600 వచ్చిన వాళ్ళకి ఒక 80 మార్క్స్ అనేవి టోటల్ 80 మార్క్స్ అనేది మనం అలోకేట్ చేస్తాం. సో టోటల్ గా మీకు ఏదైతే ఎస్ఎస్సీలో వచ్చిన మార్క్స్ బట్టి మీకు ఈ 80 మార్క్స్ అవార్డేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అంటే వీళ్ళు ఇదే చెప్పారంటే ఇన్ని మార్క్స్ నుంచి ఇన్ని మార్క్స్ కి ఇన్ని మార్క్స్ మేము అవార్డ్ చేస్తామని అయితే నోటిఫికేషన్ లో ఇవ్వలేదు. సో వాళ్ళు ఏంటంటే మాక్సిమం 80 మార్క్స్ అనేవి మేము మీకు ఏదైతే 10th క్లాస్ లో వచ్చిన మార్క్స్ బట్టి 80 మార్కులు తీసుకుంటాము, అలాగే 20 మార్క్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో ఉన్నారో. ఓకే, ఇప్పుడు ఏపీఈపీ డీసీఎల్ కి సంబంధించి ఇన్ సర్వీస్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఇన్ సర్వీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీ సర్వీస్ ని బట్టి మీకు 20 మార్కులు అనేవి అలోకేట్ అవుతాయి అనమాట. ఓకే, ఆ 20 మార్కులు ఏ విధంగా మీకు అలోకేట్ అవుతాయి అంటే మీకు 6 నెలలు అంటే మీరు జాయిన్ అయ్యి 6 నెలలు అయితే మీకు 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు 2017 డిసెంబర్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, 2018 డిసెంబర్ లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, సో జూన్ కు వచ్చేసి మీకు ఎన్ని నెలలు అవుతుంది, 6 మంత్స్ అవుతుంది. అంటే మేకు వచ్చేసి మీకు 6 మంత్స్ అవుతుంది. సో ఆ 6 మంత్స్ కి ఏదైతే 2018 డిసెంబర్ నుంచి 2019 మే వరకు వచ్చేసి మీకు 6 మంత్స్ కంప్లీట్ అయింది, మీకు 1 మార్క్ అలోకేట్ అవుతుంది. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అయితే అలోకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 20 మార్క్స్ అనేవి మాక్సిమం అలోకేట్ చేస్తారు. ఆ 20 మార్క్స్ అనేవి ఒక్కొక్క మార్క్ 6 నెలలకి ఒక మార్క్ అనేది యాడ్ చేస్తారనమాట. సో అందుకే వాడు ఇందాక ఏంటంటే చెప్పాడు, మీరు కాంట్రాక్ట్ వర్కింగ్ అనేది ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఎండ్ చేశారు అన్నది మీరు పర్టికులర్ గా మెన్షన్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ మార్క్స్ అనేవి మీకు అవార్డ్ చేస్తారు. మీరు తప్పుగా కనుక మీ జాయినింగ్ అలాగే వచ్చేసి మీ జాయినింగ్ ఏదైతే ఎండింగ్ డేట్ ఉందో అది కనుక మీరు తప్పుగా కనుక మెన్షన్ చేశారనుకోండి, తర్వాత ఎప్పుడైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందో మీ అప్లికేషన్ అంటే మీ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. అవకాశం కాదు, అది పర్టికులర్గా మెన్షన్ చేశాడు, ఆ పాయింట్ కూడా నేను మీకు చూపిస్తాను.
సో ఇంకొచ్చేసి ఏంటంటే మీకు ఏదైతే ఎస్ఎస్సి మార్క్స్ మీ మార్క్స్ బట్టి మీ మెరిట్ అనేది తీస్తారు కదా, సో ఆ ఎస్ఎస్సి మార్క్స్ బట్టి ఎవరినైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారో, మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేశారో, వాళ్ళని వచ్చేసి ఒక పోస్ట్కి గాను ముగ్గురిని సెలెక్ట్ చేస్తామని చెప్తున్నాను. ఓకే, ఒక పోస్ట్కి ముగ్గురిని 1:3 రేషియోలో ఎవరైతే క్యాండిడేట్స్కి ఎస్ఎస్సిలో మార్క్స్ అనేది మెరిట్ మార్క్స్ అనే వస్తాయో ఆ మెరిట్ మార్క్స్లో వచ్చిన వాళ్ళకి 1:3 రేషియో అనేది మేము తీస్తామని చెప్తున్నాను అనమాట. ఓకే, ఏదైతే ఈ క్యాండిడేట్స్ ఎవరినైతే షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి కొన్ని ఏంటంటే కొన్ని నార్మల్గా మీరు కొన్ని టెస్ట్స్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఏదైతే టెస్ట్ ఉన్నాయో, ఒకటి వచ్చేసి పోల్ క్లైంబింగ్, తర్వాత వచ్చేసి మీటర్ రీడింగ్, తర్వాత వచ్చేసి సైక్లింగ్, ఏవైతే ఈ మూడు టెస్ట్లు ఉన్నాయో ఈ మూడు టెస్ట్లకి ఏదో ఎప్పుడైతే మీరు మీ క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుందో మెరిట్ లిస్ట్కి, ఈ మూడు టెస్ట్లకి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే ఆ టెస్ట్ సెంటర్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు. ఏదైతే ఈ 5 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయో, సో మనకి ఏవైతే 5 డిస్ట్రిక్ట్ల నుంచి వేకెన్సీస్ ఇచ్చారో, సో 5 వేకెన్సీ సంబంధించిన మీరు, ఓకే, 5 డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు ఏంటంటే ఆ టెస్ట్ సెంటర్స్, ఓకే, పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్, ఓకే, వీటికి సంబంధించి ఈ టెస్ట్లో మీరు అనేది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏదైతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారో, ఓకే, మీ ఎస్ఎస్సి మార్క్స్ బట్టి. మీరు ఒకవేళ ఒకటే టెస్ట్ సెంటర్ పెట్టి ఒకటే డిస్ట్రిక్ట్ మీరు ఆప్ట్ చేసుకుని అనుకోండి, మీ నేటివ్ శ్రీకాకుళం, మీరు కూడా శ్రీకాకుళంలోనే మీరు దీనికి సంబంధించి పోస్టింగ్ ఉంచుకుందామని అనుకుంటున్నారు, మీ శ్రీకాకుళంకి మీరు ఆప్ట్ చేసుకుని శ్రీకాకుళం నుంచి కాంపిటీషన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు శ్రీకాకుళం ఒకటే పెట్టుకుంటారు కాబట్టి మీరు ఏంటంటే ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నావో ఈ టెస్ట్లు అనేవి మీరు జస్ట్ ఒక శ్రీకాకుళంలో మీరు అటెండ్ అయితే సరిపోతుంది. లేదు, నేను శ్రీకాకుళంతో పాటు ఇంకా అడిషనల్గా నాకు మూడు డిస్ట్రిక్ట్లు అనేవి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను మూడు డిస్ట్రిక్ట్లో ఆప్షన్స్ పెట్టుకుంటానని ఒకవేళ మీ శ్రీకాకుళంతో పాటు విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం ఒకవేళ ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకోండి, అడిషనల్ డిస్ట్రిక్ట్స్ కింద ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నారు అనుకోండి, ఈ మూడు డిస్ట్రిక్ట్లు మీరు శ్రీకాకుళంలోని టెస్ట్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది, విజయనగరంలోని టెస్ట్లు అటెండ్ అవ్వాల్సి వస్తుంది, విశాఖపట్నంలోని టెస్ట్లు అటెండ్ అవ్వాల్సి వస్తుంది, రాజమహేంద్రవరంలో కూడా ఈ టెస్ట్లు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏ ఒక్క డిస్ట్రిక్ట్లో కానీ మీరు టెస్ట్కి అటెండ్ అవ్వడం కనుక ఫెయిల్ అయితే మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నేను చెప్పింది మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో లేదంటే ఇంకొకసారి చెప్తాను చూడండి, మీరు శ్రీకాకుళం లోకల్ క్యాండిడేట్, ఓకే, మీరు శ్రీకాకుళంలోనే నేను కాంపిటీట్ చేసుకుంటాను, నేను ఇంకా ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళను అనుకోండి, నేను వెళ్ళను అని మీరు అనుకున్నారు అనుకోండి, ఏదైతే శ్రీకాకుళం ఉందో ఆ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు ఏదైతే ఈ మూడు టెస్ట్లు ఉన్నాయో మూడు టెస్ట్లకి అటెండ్ అవ్వాలి. లేదు, నేను శ్రీకాకుళంతో పాటు వేరే డిస్ట్రిక్ట్కి కూడా కాంపిటీషన్ ఇస్తాను, వేరే డిస్ట్రిక్ట్లు అంటే నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ కూడా నేను కాంపిటీషన్ ఇస్తాను అనుకోని మీకు మూడు డిస్ట్రిక్ట్లు, మ్యాక్సిమం మూడు డిస్ట్రిక్ట్లు పెట్టుకోవచ్చు కాబట్టి విజయనగరం, విశాఖపట్నం, అలాగే వచ్చేసి రాజమహేంద్రవరం, ఈ మూడు డిస్ట్రిక్ట్లు మీరు అడిషనల్గా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు వచ్చేసి మీరు శ్రీకాకుళంలో ఈ మూడు టెస్ట్లకి అటెండ్ అవ్వాలి, విజయనగరంలో ఈ మూడు టెస్ట్లకి అటెండ్ అవ్వాలి, ఏదైతే విశాఖపట్నం సర్కిల్కి వచ్చేసి మూడు టెస్ట్లకి అటెండ్ అవ్వాలి, రాజమహేంద్రవరం సర్కిల్కి వచ్చేసి మూడు టెస్ట్లకి అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఈ టెస్ట్లకి అటెండ్ అవ్వకుండా ఫెయిల్ కనుక అయితే మీ క్యాండిడేచర్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోతుంది. సో అదే పాయింట్ వీళ్ళు ఇక్కడ డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. ఓకే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ వన్ డిస్ట్రిక్ట్ షెల్ హ్యావ్ టు అపియర్ ఫర్ ద అబోవ్ టెస్ట్ ఇన్ ఆల్ ద సర్కిల్స్ దే హ్యావ్ అప్లైడ్. ఎవరైతే క్యాండిడేట్స్ మోర్ దెన్ వన్ డిస్ట్రిక్ట్ కానీ అప్లై చేసుకున్నారో, వాళ్ళు ఏవైతే డిస్ట్రిక్ట్స్ అనేవి మోర్ దెన్ అప్లై చేసుకున్నారో అన్ని డిస్ట్రిక్ట్స్కి, వాళ్ళు ఏవైతే డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకున్నారో అన్ని డిస్ట్రిక్ట్స్కి వాళ్ళు వచ్చేసి ఆ పైన ఉన్న టెస్ట్లకి అటెండ్ అవ్వాలి. ఫెయిల్యూర్ టు అటెండ్ ద అబోవ్ టెస్ట్ ఇన్ ఎనీ సర్కిల్ వాట్ సో ఎవర్ బి ద రీజన్, రీజన్ ఏంటైనా వాళ్ళకి అనవసరం, విల్ రిజల్ట్ ఇన్ నాట్ కన్సిడరింగ్ హిస్ క్యాండిడేటర్ ఇన్ దట్ పర్టికులర్ సర్కిల్. ఓకే, ఏ సర్కిల్లో అయితే మీరు ఆ టెస్ట్లకి అనేది అటెండ్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మీరు ఈ మూడింటికి అటెండ్ అయ్యారు, రాజమహేంద్రవరంకి సంబంధించి మీరు ఆప్ చేసుకున్నారు, బట్ ఏంటంటే రాజమహేంద్రవరంకి సంబంధించి ఆ టెస్ట్కి అటెండ్ అవ్వలేదు, సో ఆ ఏదైతే సర్కిల్ ఉందో రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్కి వచ్చేసి మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేస్తారు, మిగతా మూడింటిలో మీరు కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే మిగతా మూడింటికి మీరు టెస్ట్కి అటెండ్ అయ్యారు కాబట్టి, ఏదైతే రాజమహేంద్రవరంలో మీరు వెళ్ళలేదు కాబట్టి రాజమహేంద్రవరం సంబంధించి మీ క్యాండిడేట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకొచ్చేసి చూసుకుంటే ద క్యాండిడేట్స్ హూ పాస్ ద అబౌవ్ టెస్ట్స్ ఎలోన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ టోటల్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి, దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ. దీనికి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. మీరు షార్ట్ లిస్టింగ్ ఏ విధంగా అవుతారంటే మీ టోటల్ ఎస్ఎస్సిలో వచ్చిన మీ టోటల్ మార్క్స్ బట్టి మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకే, దీనికైతే కన్సిడర్ చేయబోతారు, ఏదైతే నోటిఫికేషన్తో మీకు ఎస్ఎస్సీలో వచ్చిన టోటల్ మార్క్స్ బట్టి మీ మెరిట్ లిస్ట్ అలాగే వచ్చేసి మిమ్మల్ని షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. ఇంక ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా 20 మార్క్స్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కనిస్తారు. సపోజ్ ఇప్పుడు ఒకవేళ మీరు 2017 జాన్యువరిలో మీరు కాంట్రాక్ట్ బేసిక్గా జాయిన్ అయ్యారండి, అంటే 2017 కాంట్రాక్ట్ బేసిక్ జాయిన్ అయ్యారు, జాన్యువరి 1st జాయిన్ అయిపోయారు అనుకోండి. ఓకే, జాన్యువరి 1st మీరు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఏపీఈపీడీసీఎల్లో ఒక కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్గా మీరు జాయిన్ అయ్యారు. ఓకే, అక్కడి నుంచి మీకు ఏదైతే
ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్, ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మీ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకే, 29/7/2019 వరకు మీ ఎక్స్పీరియన్స్ అయితే కన్సిడర్ చేస్తారు. అంటే మీకు ఎన్ని నెలలు వస్తున్నాయి, 2017 జాన్యువరి నుంచి 6 నెలలకు 1 మార్కు, సో మళ్ళీ అంటే 1 ఇయర్కి 2 మార్క్స్, ఓకే, 2017కి 2 మార్కులు, 2018 2 మార్కులు, 4 మార్కులు, 2019కి వచ్చేసి జూన్ వరకు 6 నెలలు కాబట్టి 6 నెలలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి, సో దానికి వచ్చేసి ఒక మార్కు, సో టోటల్గా మీకు వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్కి సంబంధించి 5 మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. ఓకే, ఈ విధంగా మీకు అయితే మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకే, ఈ మార్క్స్ యాడింగ్ అనేది 20 మార్క్స్ ఏ విధంగా యాడ్ చేస్తారు, ఈ మార్క్స్ యాడింగ్ అనేది నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఏదైతే 6 నెలలు కంప్లీట్గా చేస్తేనే మీకు 1 మార్క్ యాడ్ అవుతుంది. ఓకే, 6 నెలలు, ఓకే, మీరు మొత్తం 6 నెలల్లో 5 నెలల 29 రోజులు చేశారు, బట్ ఆ 1 డేతో మీరు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ మానేసి వేరే దగ్గరికి ఎక్కడికో వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు 6 నెలలు కంప్లీట్ అవ్వలేదు, సో మీకు 6 నెలలకు సంబంధించి 1 మార్క్ అయితే యాడ్ అవ్వదు. సో అదే ఇక్కడ చెప్పారు, ఓకే, విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ వెయిటేజ్. ఓకే, ఆ వెయిటేజ్ సంబంధించి మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయరు. ఓకే, మీరు పర్టికులర్గా 180 డేస్ చేస్తేనే, మీకు పర్టికులర్గా 180 డేస్ చేస్తేనే మీకు వచ్చేసి ఆ 1 మార్క్ అనేది ఎడిషనల్గా యాడ్ అవుతుంది. ఓకే, నేను మీకు ఇందాక చెప్తానని చెప్పాను కదా పాయింట్, ఇదే ఏంటంటే మీ వెయిటేజ్ మార్క్స్ అనేవి మీకు ఎప్పటి నుంచి ఇస్తారంటే మీరు పర్టికులర్ సర్టిఫికేట్ అనేది మీకు వచ్చిన తర్వాత నుంచి మీ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీరు ముందు కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్గా నార్మల్గా జాయిన్ అయిపోయిన తర్వాత మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆ విధంగా అవ్వదు. మీకు సర్టిఫికేట్ అంటే పర్టికులర్ దానికి సంబంధించి సర్టిఫికేట్ ఏదైతే ఐటీఐ సర్టిఫికేట్ అని చెప్పారో, ఐటీఐ ట్రేడ్ మ్యాన్ అదే ఎలక్ట్రికల్ ట్రేడ్ మ్యాన్ సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ మీకు ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే మీ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సో మీరు నార్మల్గా అనుకూడదు కానీ ఏమైనా ముందుగా జాయిన్ అయిపోయి మీకు అప్పటికీ సర్టిఫికేట్ రాకున్నా, ఓకే, మీరు నార్మల్గా కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నా ఏదో విధంగా, అప్పుడు మీ సర్టిఫికేట్ రాకపోయినా మీకైతే ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ మేము కన్సిడర్ చేయరు. ఎప్పుడైతే మీ చేతిలోకి సర్టిఫికేట్ వచ్చిందో, అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ మీకు ఎప్పుడైతే మీ చేతిలోకి వచ్చిందో అప్పటి నుంచే మీ ఎక్స్పీరియన్స్ పీరియడ్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఓకే, ఇన్ కేస్ మిమ్మల్ని మీకు సెలక్షన్ ప్రాసెసర్లో ఒకవేళ టై వచ్చింది అనుకోండి, ఒక 2-3 క్యాండిడేట్స్ కనుక టై వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఏజ్ పరంగా చూస్తారు. ఒకవేళ ఏజ్ కూడా టై అయితే మీకేంటంటే ఎవరైతే క్యాండిడేట్ ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి పోస్టింగ్ అయితే ఇస్తారు. ఓకే, అది కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఏదైతే 10th పాయింట్ ఉందో ఆ 10th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొచ్చేసి ఇది కనుక చూసుకుంటే ఏవైతే ఉన్నాయి, మీ డ్యూటీస్ అనే విధంగా ఉంటాయంటే టు లుక్ ఆఫ్టర్ పవర్ సప్లై అండ్ స్ట్రీట్ లైటింగ్ ఉంటే, ఏదైతే పవర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ సంబంధించి వాటికి సంబంధించి మీరు ఏంటంటే చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, టు ప్రొవైడ్ సర్వీస్ కనెక్షన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిస్కామ్ స్టాఫ్. ఓకే, సర్వీస్ కనెక్షన్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేస్తూ ఉండాలి, ఓకే, డిస్కామ్ స్టాఫ్ గైడెన్స్ కింద. తర్వాత వచ్చేసి టు బి ఏ కోఆర్డినేటర్ బిట్వీన్ డిస్కామ్ స్టాఫ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాఫ్. ఓకే, ఏదైతే డిస్కామ్ స్టాఫ్ అలాగే వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ స్టాఫ్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరీ సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చేసి మీరు ఏంటంటే కోఆర్డినేటర్ కింద ఆపరేట్ చేయాలి అంటే కోఆర్డినేటర్ కింద వహించాలన్నమాట. ఓకే, ఏదైతే దానికి సంబంధించి ఉన్నాయి మీ డ్యూటీస్ అనేవి, ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ డ్యూటీస్ అయితే ఆ విధంగా ఉంటాయన్నమాట. సో ఇంకొచ్చేసి ఏంటంటే ఇవి వచ్చేసి మీకు పోల్ క్లైంబింగ్, అలాగే వచ్చేసి మీ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఆన్లైన్. ఓకే, పోల్ క్లైంబింగ్ అలాగే మీటర్ రీడింగ్ సైక్లింగ్ టెస్ట్ అనేవి మీకు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉన్నా, అంటే 5 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కంటిన్యూస్గా అంటే 1 డే 1 డే 1 డే 1 డే 5 డేస్ అనేది ఏదైతే ఇచ్చేసారనమాట. ఓకే, మీకు ఏంటంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు మేబీ మీ అడ్మిట్ కార్డులో రావచ్చు. మీరు పోల్ క్లైంబింగ్ మీరు పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ చేసుకుంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి పోల్ క్లైంబింగ్ డేట్ ఏ రోజు ఉంటుందని మీకు అయితే అడ్మిట్ కార్డులో వస్తుంది. ఓకే, టోటల్గా ఇవైతే డేట్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా మనకి ముందు ఇట్లా చెప్పినవి. ఓకే, నార్మల్గా అడ్మిట్ కార్డ్స్ అనేవి మనం 31వ తారీఖు అంటే ఏదైతే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా రిజల్ట్ అనేది ఇచ్చేస్తాము. సో అక్టోబర్ 2 నుంచి మేము అయితే పోస్టింగ్ ఇచ్చేస్తాము, దానికి సంబంధించిన డేట్స్ అయితే ఇవి. సో పోల్ క్లైంబింగ్ డేట్స్ అయితే 3-7. ఓకే, 3 నుంచి 7 వరకు మీకు అయితే పోల్ క్లైంబింగ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో టోటల్గా ఏదైతే లైన్ మ్యాన్కి సంబంధించి గ్రేడ్ 2కి సంబంధించి టోటల్గా డీటెయిల్స్ అయితే ఏవైతే ఉన్నా, సో టోటల్గా నేనైతే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు గనక ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీ డౌట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఇమీడియట్ రెక్టిఫికేషన్ ఇమీడియట్ ఆన్సర్ అయితే నేను ఇస్తాను. ఓకే, ఇమీడియట్గా మీ డౌట్ నేను రెక్టిఫై చేస్తాను. సో ఇంకా ఏదైతే ఉన్నాయో, సో టోటల్గా మీరు అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అప్లై చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఏమైనా తప్పు కనుక ఇచ్చినట్టయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో టోటల్గా ఇంకా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఏమైనా నేనైతే నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ VIP ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.